ఈరోజు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడు 40 ఏళ్ళు ఇండస్ట్రీని చెప్పుకొని రేపు జైలుకి వెళ్ళబోయే చంద్రబాబు నాయుడు రామతీర్థం స్పెషల్ ఫ్లైట్ లో విశాఖపట్నానికి వెళ్ళి అక్కడి నుంచి కష్టపడి రామతీర్థానికి వెళ్ళడం జరిగింది నేను నేరుగా చంద్రబాబు నాయుడిని మీ మీడియా ద్వారా నేరుగా ప్రశ్నిస్తున్నాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో కృష్ణా నదికి ఒడ్డున ఇటువైపు గుంటూరు జిల్లా వైపు నువ్వు ఉంటావు అటు కృష్ణా నది ఒడ్డున ఎన్ని దేవాలయాలని దుర్మార్గంగా కూల్చిన దుర్మార్గుడు నువ్వు కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను శనీశ్వరాలయం గాని రాహుకేతువులు గాని ఆంజనేయ స్వామి టెంపుల్ గాని సీతమ్మ వారి పాదాలు గాని సాయిబాబా బస్ స్టాండ్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి గాని అమ్మవార్ల గుడి గాని నాగమ్మ పొట్ల గాని ఇన్ని దేవాలయాలని అడ్డగోలుగా కూల్చిన నువ్వు ఈ గుళ్ళన్ని కూడా అతనే కూల్చినని కూడా చంద్రబాబు ఎంత దుర్మార్గంగా కూల్చాడంటే క్రేన్ తో ఆంజనేయ స్వామిని క్రేన్ తో ఇలా ఎత్తివేసి దాన్ని మొత్తం తాళ్ళతో కట్టేసి దుర్మార్గంగా హిందూ దేవాలయాల మీద దాడి చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని నేను సూటిగా చెప్తున్నాను అదేవిధంగా అర్జున వీధిలో ఉన్న గోశాల కొన్ని వేల గోవుల్ని పెంచే గోశాలని గోవులకి నిలువు నీడ లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారేమో నేను చేసింది ప్రజలు గుర్తుండదేమో అని చెప్పని చంద్రబాబు ప్రజల్ని ఏదో విధంగా మబ్బి పెడతాన ప్రయత్నం చేస్తున్నాడు నేను సూటిగా చంద్రబాబు నాయుడిని 40 ఇండస్ట్రీని అడుగుతున్నాను అసలు నీకు దేవుడు అంటే భక్తి ఉందా దేవుడు అంటే భయం ఉందా నీకు ఎంత దుర్మార్గుడు అంటే దేవుడి పూజలు చేసేటప్పుడు చంద్రబాబు దేవుడి పూజలు చేసేటప్పుడు బూట్లు పెట్టుకొని పూజ చేస్తాడు ఇతను హిందూ దేవాలయాల గురించి మాట్లాడు బూట్లు వేసుకొని అక్కడ పాలు పోస్తున్నాడు దేవుడి దగ్గర ఇతను చంద్రబాబు నాయుడు హిందువా చంద్రబాబు హిందుత్వం తెలుసా ఇంత దుర్మార్గుడు రాక్షసుడు ఎవరైనా ఉన్నాడా ఇటువంటి నీచ కార్యక్రమాలు చేసేది ఒక చంద్రబాబు అని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలేసుకుంటే అంట లెక్కర ఆదాయం తగ్గిపోద్దని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు చెప్పిన డైలాగులు ఇవి 40 రోజులు దీక్ష తీసుకుంటారు ఆ లెక్కర ఆదాయం పడిపోతుందని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా అదేవిధంగా ఎవరైనా పాపాలు చేస్తారో గుళ్ళోకి వెళ్తారంట మరి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు గుడికి ఎందుకు వెళ్ళాడు పాపాలు చేశాడని చెప్పానేగా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే జనలకు ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా ఈ 18 నెలల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే వాటి ద్వారా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనా బాగా చేస్తున్నాడని చెప్పిన మంచి పేరు వస్తుంటే దాన్ని తట్టుకోలేక మొన్నటిదాకా కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు అది సాగలేదు ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మతాల మధ్య విద్వేషం రెచ్చగొడటానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అనే వ్యక్తి ఈరోజు మతాల గురించి మాట్లాడడం అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాఖ్య వేస్తాడు జనరల్గా ఎన్టీ రామారావు గారు సినిమాలో నటించి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు పాప ఆయన ఏ రోజు కూడా రాజకీయాల్లోకి వచ్చాక నటన గురించి ఆలోచన చేయరా కానీ చంద్రబాబు రాజకీయాల్లోంచి నటించాలన్న నటుడు అనమాట నటుడు కూడా దుర్మార్గుడు చంద్రబాబు గురించి చెప్పాలంటే చాలా బాధ వస్తుంది నేనే ఇంతకు ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గాలకి నేను ధర్నాలు చేశాము దీక్షలు చేశాము మా మీద తప్పుడు కేసులు విపరీతంగా పెట్టాడు చంద్రబాబు నాయుడు భయపడలా చాలా గుళ్ళు కాపాడుకోగలిగాం చంద్రబాబు
చేసే దారుణాల నుంచి బయటికి రాగలిగాం కానీ ఈ రోజు రామతీర్థం వెళ్లి ముసల కన్నీరు కలుస్తావా తిరుపతి గురించి మాట్లాడతావా తిరుపతిలో నీకు యాక్సిడెంట్ అయ్యి నక్సలైట్లు బాంబులు పెడితే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని నిన్ను కాపాడాడా నీకు నువ్వే బాంబులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్దాం అని చెప్పని ఎన్నికల్లో మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేసా వెంకటేశ్వరుని శిక్షించి నీకు మళ్ళీ నువ్వు ఓడిపోయే విధంగా చేశాడా వెంకటేశ్వరుని గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు నీ ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు కా చంద్రబాబు నాయుడు ఓటమికి కారణం వెంకటేశ్వరుని కాదా ఆ రోజు నువ్వు ఆ సాకు చెప్పుకొని ఎన్నికలకు వెళ్తే నువ్వు ఓడిపోలేదా నువ్వు వెంకటేశ్వరుని గురించి మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కళ్ళ మండపాన్ని కూల్చింది నువ్వు కదా చెప్పు చంద్రబాబు నాయుడు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక 10 మంది నీ దగ్గర ఈ కొరవళ్ళు పెట్టుకొని చప్పట్లు కొట్టుకుంటే నువ్వు ఏమ పెద్ద హీరోవే అనుకుంటావేమో నువ్వు ఆంధ్రప్రదేశ్లో జీరో అయిపోయావు పూర్తిగా చెప్పాలంటే ఇంతకు ముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడాను అసలు ఏ విధంగా స్టాటిస్టిక్స్ ఉంటాయని చెప్పని నేను 2015 నుంచి తెపిచ్చా అసలు ఏంటి దేవాలయాల మీద గాని ఎలా జరుగుతున్నాయి అంటే 2015 లో 290 కేసులు నమోదైనాయి దేవాలయాల మీద దాళ్ళు గాని దొంగతనాలు గాని 2016 లో 322 కేసులు నమోదైనాయి 2017 లో 318 కేసులు నమోదైనాయి 2018 లో 267 కేసులు నమోదైనాయి 2019 లో 305 కేసులు నమోదైనాయి 2020 లో 340 కేసులు తయారైనాయి అంటే నీ 5 సంవత్సరాల్లో మరి ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇది నీ తప్పిదం కదా నువ్వు చేసిన పొరపాట్లు కదా నువ్వు చేసిన దారుణం కదా నువ్వు మాట్లాడే దానికి ఒక అర్థం పద్ధతి ఉండాలి అది నోరు కాదు తాటి మట్టది చంద్రబాబు నాయుడిని ఇప్పటిదాకా గౌరవం ఉండే చంద్రబాబు నాయుడు అంటే ఇవాల చంద్రబాబు నాయుడు నేను ప్రెస్ మీట్ చూశాను అతను అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా కొనసాగాడు 14 ఏళ్ళు అనేది ఈ రోజు నాకు చాలా బాధ కలుగుతుంది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా చక్కగా పరిపాలన చేస్తున్నారు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా నీలాగా వంకలు చెప్పి పథకాలు ఆపకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడటానికి ఏమీ లేక చివరికి ఇంత నీచంగా దిగజారి మతాల గురించి మాట్లాడతావా సిగ్గులేదా నీకు నీ కొడుకేమో ట్విట్టర్లో ప్రమాణాలు చేయమంటాడా మరి నువ్వు ఈ రోజు నువ్వు మన రాములవారి గుడికి వెళ్ళావు కదా మరి ఎందుకు నువ్వు ప్రమాణం చేయలేదు ఈ యొక్క రాముడి విగ్రహంలో ధ్వంసం చేసే దాంట్లో నా ప్రమేయం లేదని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తుంటే ప్రజలు నమ్మేవాళ్ళు ఒక పక్కనేమో ధ్వంసాలు చేయిస్తున్నావు ఒక పక్కేమో ముసల కన్నీరు కాలుస్తున్నావు నువ్వు మనిషా అర్థం కాని పరిస్థితి నేనైతే మనిషి అనుకోట్లా నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతావు దేవుడి గురించి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడి గురించి మాట్లాడు దేవాలయాల గురించి మాట్లాడు బానే ఉంది ఏమ్మా అమరావతి ఏంటమ్మా అని చెప్పని అమరావతి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవాలయాల గురించి వెళ్ళావా అమరావతి గురించి వెళ్ళావా నీ పక్కనే అశోక్ గజపతిరాజు కూర్చున్నాడు ఈ రామతీర్థం టెంపుల్కి ఎప్పటి వరకు కొనసాగింది చైర్మన్గా అశోక్ గజపతిరాజు కాదా అతనికి బాధ్యత లేదా ఈ కేసు జరిగిన తర్వాత అశోక్ గజపతిరాజు ఎందుకు స్పందించలేదు కనీసం ఒక్కసారి వెళ్ళి కేసు పెడతాం కానీ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ఒక్కసారి మాట్లాడా నీ పక్కనేమో అశోక్ గజపతిరాజును కూర్చోబెట్టుకుంటావు రామతీర్థంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30 తారీఖు నాడు ఇళ్ల పట్టాలకి ఏదో విజయనగరం జిల్లా వెళ్తున్నాడు ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయించడానికి ఇప్పటి వరకు ఒక విధంగా అనుకున్న కానీ మాటలు బట్టి చూస్తే పూర్తిగా చంద్రబాబు హస్తం దీంట్లో ఉంది అనిపించే విధంగానే ఈరోజు చంద్రబాబు యొక్క మాటలు ఉన్నాయని చెప్పని మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటాను నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తావా నువ్వెంత నీ బతుకెంత నువ్వా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఒక వార్నింగ్ ఇస్తావు కబడతారా ఏంటి కబడతారు నువ్వు నీ కొడుకు నీ సైన్యం వచ్చిన కూడా జగన్ గారి యొక్క కాలి వేలు బట్టల వేలు కూడా మీరు ముట్టుకోలేరు ఏమనుకుంటున్నారు ప్రజలు గుండెల్లో ఈరోజు దేవుడుగా ఉన్న వ్యక్తిని కబడ్తా జగన్మోహన్ రెడ్డి నువ్వేమో చంద్రబాబు చౌదరి అయితే భయపడతావు అనుకున్నావేంటి ఎవరికి భయపడే పరిస్థితి లేదు చంద్రన్న చౌదరి నువ్వేదో వార్నింగ్ ఇస్తే భయపడి ఏదన్నా ఇక్కడ ఏదో వద్దు అనుకుంటారేమో హిందూ దేవాలయాలు కానీ హిందూ దేవాలయాల భూములను కానీ కాపాడే బాధ్యత మాది కాపాడుతున్నాం నీలాగా రిసార్ట్స్లకి దేవాలయ భూములు ఇవ్వాలా సాయిప్రే రిసార్ట్స్ అని చెప్పని
ప్రేమ ప్రేమ సమాజం దాదాపు 40 ఎకరాల దారదత్తం చేసిన చంద్రబాబు నాయుడు కదా దాన్ని రద్దు చేసి ఈ రోజు జనక తీసుకున్నాం కనకదుర్గం సేవ దేవస్థానం తాలూకా సుమారు 450 కోట్లు విలువ చేసే భూమిని దారదత్తను చేయలేదా చేయలేని చెప్పండి దేవుడు అసలు నీ సొంత ఆస్తులాగా నీ బినామీలు కట్టబెడతావా అది నేను చూస్తూ కూర్చోవాలా దాని గురించి బయట తీసుకొస్తే ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతావా నువ్వెన్ని బురదలు జల్లినా నువ్వెన్ని రాజకీయ మాటలు మాట్లాడినా ఎక్కడ కూడా దడిచేది లేదు నూటికి రూపాయలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా భావించే వ్యక్తి అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే వ్యక్తి నీలాగా ఓ బీజేపీతో కలిసినప్పుడు ఒక టైపు బీజేపీలో లేనప్పుడు ఒక టైపు మాట్లాడే పద్ధతి జగన్ మోహన్ రెడ్డి గారు చేయరు జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఒకటే మాట ఒకటే మాట నీలాగా చెప్పాక ఇంతక బీజేపీతో కూర్చున్నప్పుడేమో జై శ్రీరామ్ అంటావు బీజేపీలో బీజేపీ నుంచి బయటికి రాగానే ఇతర మతాల గురించి మాట్లాడతావు సిగ్గులేని చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా నీకు అసలుకి నోరాది తాటి మట్ట అని చెప్పి అర్థం కాని పరిస్థితి చాలా చాలా అన్యాయాలు చేశారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే మా కాన్స్టిట్యూన్సీలో విజయేశ్వరాలయం ఈ టెంపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షలు ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తుంటే ఇది కూల్చేస్తున్నావు అని చెప్పని నీ లిస్టులో పెడతావా ఏమన్నా అసలుకి ఏమన్నా అర్థం పర్థం ఉందా ఇందాక సాయి రెడ్డి గారు పిలుపునిచ్చారు మీరు ఏదైతే సవాళ్ళు ఇచ్చారో ఆ సవాల్కి ఆయన సిద్ధం అని చెప్పని ఏంటి మీ పప్పునాయుడు గారికి సాయి రెడ్డి సరిపోడా సాయి రెడ్డి గారు ఏమి నీకు ఎక్కడ ఒక ఎమ్మెల్యే గెలవలేదు ఒక కార్పొరేటర్గా గెలవలేదు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొడతానని ప్రయత్నం చేస్తున్నావు దేంట్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొడతావు ఒక్క ప్రజాప్రతినిధిగా ఒక్క రోజు నువ్వు ప్రూవ్ చేసుకోగలిగావా సిగ్గు లేకుండా అమరావతిలో ఓడిపోయి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి దొడ్డిదారిన మంత్రి చేసి నువ్వు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్న దుర్మార్గుడు లోకేష్ ఇటువంటి నాయకుల్ని ఈరోజు చిత్రాన్ని క్లియర్గా మతాల మధ్య చిచ్చు పెడతామని చూస్తే ఊరికనే పరిస్థితే లేదు నువ్వు పోలీసుని బెదిరిస్తావు మాట్లాడితే మీ సంగతి చూస్తావని చెప్తావా నువ్వు జీవితంగా జీవితం కాదు నీకు జీవితంలో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని విధంగా నీ కుప్పల్లో కూడా నువ్వు ఓడిపోతావని చెప్పి నేను ఇక్కడి నుంచి మీ సభ ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను అసెంబ్లీలో కూడా రాలేవు అసెంబ్లీకి వస్తావని చెప్పి పకడగలుగు అంటున్నావేమో నీ కుమారుడు నువ్వు ఇద్దరు కలిసి డిపాజిట్ లేకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మీరు ఓడిపోతారు ఏదో నీకు ఓటుకున్న ఓటు కేసీసీలో బయటకు వస్తుంది కదా కేంద్ర ప్రభుత్వంతో జై శ్రీరామ్ అని చెప్పని వాళ్ళతో పనిచేసుకోవడానికి నువ్వు లాలి చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నామో ఏమీ కూడా పనికిరావు 100కి 100 రూపాయలు ఓటుకున్న ఓటు కేసీ విషయంలో రానున్న కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం ఖాయం ఎటువంటి ఇందులో అనుమానం లేదు బ్రీఫ్డీ మీ ఏం చెప్పని ఇవన్నీ చెప్పింది నువ్వు కాదా ఈ కేసు బయటకు వస్తుందని చెప్పని అడావుడిగా స్పెషల్ ఫ్లైట్లో రామతీర్థం వెళ్ళిపోయి జై శ్రీరామ్ అని చెప్పంటే నరేంద్ర మోడీ గారిని నేను కాపాడుతాం అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడే రోజులు దగ్గరలో ఉంటున్నాయి దయచేసి దేవుళ్ళతో మాత్రం రాజకీయాలు చేయబాకు నువ్వు చేసిన తాంత్రిక పూజలు కావచ్చు దుర్గగుళ్ళలో తాంత్రిక పూజలు చేయలేదు నువ్వు మీ కుమారుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని దుర్గగుళ్ళలో తాంత్రిక పూజలు చేసి ఈరోజు కనీసం ప్రతిపక్ష పార్టీకి ముక్కుతూ ములుగుతూ రావడం జరిగింది ప్రతిపక్ష పార్టీ నాయకుడి కింద ఇవన్నీ గమనించు చంద్రబాబు ఇప్పటికానీ తప్పుడు మాటలు మాట్లాడకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక ఇంకొకసారి కనుక నువ్వు మాట్లాడితే కబడ్దార్ చంద్రబాబు మర్యాదగా ఉండదని చెప్పిన కూడా చంద్రబాబును హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి నేను మీడియా ద్వారా తిరుమల తిరుపతిదాసంలో కలిసం రైటింగ్ పెడితే సిలువు అంటావా సిగ్గు లేదా నీకు ఇంత పచ్చాబద్దాలు ఆడడానికి నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు మీ కుమారుడు మీ పుత్రరత్నం పప్పునాయుడికి లోకేష్ చౌదరికి సవాల్ ఇసిరా నువ్వేదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలిగేషన్స్ పెట్టావో ఆ ఎలిగేషన్స్ రుజువు చేయగలిగితే నేను రాజీనామా చేస్తాను నువ్వు రాజీనామా చేస్తావంటే పారిపోయాడు లోకేష్ సిగ్గులేదా మీరు ప్రజల్లో ఇటువంటి అరాచకాలు సృష్టించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం రామతీర్థంలో కానీ అంతర్వేది రథం దగ్ధంలో కానీ నెల్లూరులో కానీ ఇతర ఆలయాల్లో జరిగిన దాడులందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం
ఇందాక తిరుమల తిరుపతి దేవస్థానం గురించి భూముల గురించి మాట్లాడతావా? ఆ భూములు అమ్మమని చెప్పని పాస్ చేసింది నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్తులను అమ్మని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆర్డర్ జారీ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిన ముఖ్యమంత్రి మా జగన్ మోహన్ రెడ్డి గారు. దాన్ని పక్కన పెట్టి అమరావతి అమరావతి అని చెప్తావే, అమరావతి దేవస్థానం తాలూకా సదావతి భూముల్ని అమ్మాలని ప్రయత్నం చేసింది నువ్వు కాదా? ప్రజలు మర్చిపోతారా? ఆ రోజు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడ్డుపడి పడ్డి ఈరోజు ఆ భూములు కాపాడుకోగలిగాం. లేకపోతే నీ బినామీలకి ఆ రోజు కట్టబెడతా నువ్వు సిద్ధపడలేదా? పొద్దున్న లేగిస్తే అబద్ధాలు. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు చంద్రబాబు గనక నిజం చెప్తే అతను తల వేయి ముక్కలు అవుతుందని చెప్పని. అది నిజం. చంద్రబాబు నోటి ఎమ్మడు ఎప్పుడు వాస్తవం రాదు, ఎప్పుడు అబద్ధాలు మారుతాడు. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేశాడా అని చెప్తే సిగ్గేస్తుంది. మా ఆంధ్ర రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి చేశాడన్న దానికి సిగ్గేస్తుందని తెలియపరుచుకుంటూ, చంద్రబాబు నీ వరద కబుర్లకి భయపడే పరిస్థితి లేదు, 120 రూపాయలు హిందూ దేవాలయాలన్నింటినీ కూడా భద్రతగా చూస్తాం, కాపాడుకుంటాం, అభివృద్ధి చేస్తాం, నీ అయాంలో నువ్వు చేసిన దారుణాలు మాత్రం ఈ ప్రభుత్వం చేయదని చెప్పని మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు అచ్చెన్ నాయుడు అడ్డంగా బలిసిన అచ్చెన్ నాయుడు ఉన్నాడు కదా, అచ్చెన్ నాయుడు ఒక లెటర్ రాసింది చూశాను నేను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. దాంట్లో దాదాపు 90% పనికి మాలిన మాటలు రాసింది తప్ప ఎక్కడ దేవాలయం గురించి రాలేదు. మేము ఏదైతే అంధ్రవైతలో జరిగిన దాని మీద సిబిఐ విచారణకి ఆదేశం మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు కోరడం జరిగింది, రికార్డులు కూడా సిబిఐకి సబ్మిట్ చేశాం. ఆ ఘటన బయటకు వస్తుంది, రామతీర్థం ఘటన బయటకు వస్తుంది, ఇతర ఆలయాల్లో ఆల్రెడీ నెల్లూరు ఘటనలో అరెస్ట్ చేసిన రిమైండ్లో ఉన్నాడు అతను ఆల్రెడీ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా అలసత్వం చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి తెలుసు కాబట్టి దొంగసాటుగా వీటన్నిటికి చంద్రబాబు నాయుడు ఆధారాలు దొరకకుండా పనిచేస్తున్నాడు కాబట్టి ఆధారాలతో తప్పకుండా నేరస్తుల్ని పట్టుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం. అదే చెప్పేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత అడావడిగా ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే కారణం చంద్రబాబు నాయుడు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటాడు, తప్పనిసరిగా ఆధారాలతో సహా కొద్ది రోజుల్లో మీకు బయట పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ మా విచారణ చేసుకుంటున్నాం, దాన్ని బట్టి ఇది వచ్చిన రిపోర్ట్లు బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. జయ్యర స్వామీజీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు టీడీపీ నేత చింతకల అప్పలనాయుడు అయ్యన్న పాత్రుడు ఈయన ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి మీకు సౌండ్ రావట్లేదు. స్వామీజీలందరూ దేవాలయంలో బతుకుతున్నారని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి, సీజీఎఫ్ మీద కూడా దేవాలయాలను మళ్లిస్తారని చెప్పని అపవాదులు వేస్తున్నారు. ఇది 1980లో చేసిన చట్టం. ఇది ఈ చట్టానికి సీజీఎఫ్ అనేది 21% తీసుకొని దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అని చెప్పి 8% ఉంటుంది, దాంట్లో శాలరీస్ ఇస్తారు ఎంప్లాయీస్కి, ఆడిట్ ఫీజు అని చెప్పని 1.5%, సీజీఎఫ్ అని చెప్పిన పాత గుళ్ళు ఏదైతే అభివృద్ధి చేయాలో 9% తీసుకుంటారు, అర్చుగా వెళ్ళసరికి 3% తీసుకుంటారు. ఒక్క రూపాయి కూడా సింగిల్ పైసా కూడా గవర్నమెంట్కి సీజీఎఫ్ నుంచి ఈ డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా రావు. దయచేసి హిందూ భక్తులందరికీ కూడా దేవాలయాలు వచ్చే ఆదాయాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి అని చెప్పడం మాత్రం అది తప్పు. ఇది సోషల్ మీడియాలో క్లియర్గా జరుగుతుంది. ఇది 1987లో చేసిన చట్టం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే చేసిన చట్టం కాదు. ఇది కూడా పెద్ద దేవాలయాల్లో మాత్రమే తీసుకొని వాటిని పాత దేవాలయాలను అభివృద్ధి చేయడం, అర్చకులు వెల్ఫేర్ ఫండ్ వాళ్ళ శాలరీస్కి తప్ప ఒక్క రూపాయి కూడా ఈ నిధుల నుంచి పక్కకి పంపించే అవకాశమే లేదు, గమనించాల్సిన అవసరం. అదేవిధంగా ఇంతకుముందు పవర్ బిల్స్ రిలీజ్ చేసే క్రిస్టియన్స్ కానీ మసీదులు కానీ చర్చలకి ఒక రేటు ఉన్నాయి, అదేవిధంగా దేవాలయాలకి వేరే రేటు అని చెప్పి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అంటూ ఉల్ఫా అంటే రదవులు పెడుతుంటారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, ఎవరికైనా ఒకటే రేటు,
ఏ మతానికైనా ఏ కులానికైనా గాని యూనిట్ కి ఏ రేట్ పడుతుందో అందరికంటే తక్కువ రేటే దేవాలయాలకు మతాలకు చర్చలు పెడతం జరుగుతుంది దయచేసి చంద్రబాబు చేసే మోసాలు మాత్రం ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి మాత్రం నేను మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను పనికిరానుడు కాబట్టి చైర్మన్ గా ఉండి పనికిరాకండా ఈ దేవాలయాలను కనీసం పట్టించుకోకండా నన్ను తీశారు చంద్రబాబు నాయుడు బాగా బాధపడుతున్నాడు ఇటువంటి ఎలా ఉంచాలా దేవాలయంలో రావడ విధానం తలకే పాల్గొట్టిన ఏదోని ఆ గుడికి చైర్మన్ కొంచాలా అందుకే తీసాం చంద్రబాబు ఇంతకు ముందు సిబిఐని ఆంధ్ర రాష్ట్రానికి రాకండా ఎవరండి చేసింది మరి అప్పుడు సిబిఐ ఎందుకు మరి ఆంధ్ర రాష్ట్రానికి రాకండా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇప్పుడు మరి సిబిఐ మీరు నమ్మకం పెరిగిందా దయచేసి చంద్రబాబుని సిబిఐ గురించి గాని హిందూ దేవాలయాల గురించి గాని ఇతర విషయాలు మాట్లాడేటప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేశాను క్షమించండి అని చెప్పి మాట్లాడితే అతను విలువ ఉంటుంది తప్ప ఈ దిక్మాల మాటలు సినిమా డైలాగులు మాట్లాడితే ప్రజలు ఎవరు వినే పరిస్థితులు లేరు ఈ రోజు మాకైతే రాలా నివేదిక కూడా సిద్ధంగా ఉన్నాం మాకేం ప్రాబ్లం లేదు మేము రెడీగా ఉన్నాం మాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎవిడెన్స్ దొరికితేనే అరెస్ట్ చేస్తాం ఏ ఇప్పటిదాకా రామ తీర్థంలో మరుస రోజే మేము ఖర్చు కట్టాలనుకుంటే మరుస రోజు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయితేనే సాక్ష్యాలు దొరికితేనే అది టీడీపీ అయినా కానీ అది జనసేన అయినా కానీ ఇతర ఎవరైనా కానీ శిక్షిస్తాం తప్ప ఎవరో చంద్రబాబు లాగా తప్పుడు కేసులు అయితే మేము ఈ ప్రభుత్వం పెట్టదు దీని వెనక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత స్పీడ్గా స్పందిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి మరి చంద్రబాబు నాయుడికి ఒకేసారి హిందుత్వం మీద ఎందుకు ప్రేమ పుట్టింది శ్రీరాముడు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాడు ఇంతకుముందు ఎందుకు గుర్తు రాలేదు బూట్లు వేసుకొని పూజలు చేసినప్పుడు దేవుళ్ళు ఎందుకు గుర్తు రాలేదు కనీసం తుంగభద్ర పుష్కరాలకు వచ్చి నీళ్లు కూడా చల్లుకోలేని చంద్రబాబు నాయుడు ఈరోజు హిందుత్వం గురించి హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు ఏ తుంగభద్రకు వచ్చి ఎందుకు కనీసం పుష్కర స్నానం చేయలేదు అతను పుష్కర స్నానం అవకాశం లేదు కనీసం నీళ్లను చల్లుకోవాలిగా హిందుత్వం మీద గొప్ప ప్రేమ ఉంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా షూటింగ్ల కోసం 29 మందిని పొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అతను ఈరోజు మాకు నీతులు చెప్పేది దెయ్యాలు వేదాలు వలిస్తున్నాయా పవన్ కళ్యాణ్ అంటే వెళ్తున్నాడో లేదో తెలియదు మాకైతే సమాచారం లేదు నేను పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి మన ఎన్నికలు ఉందో చూడాలా హిందువులే గొడవలు పెట్టుకుంటారు హిందువులే కావాలని ఇతర మతాలతో గొడవలు పెట్టుకుంటారని చెప్పని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ నోటితో విన్నాము అతను ఏ విధంగా మాట్లాడతాడమ్మ ఇప్పుడు ఒకసారి ఆయన కూడా చెప్పాలి ఆయన కూడా ఎవరు అంటే పాకిస్తాన్తో ఆయనకి బాగా ఎక్కువ సంబంధాలు ఉంటాయి అనుకుంటా పవన్ కళ్యాణ్కి మాకు అటువంటి సంబంధాలు లేవు మాకేమి నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఎన్నికల ముందు హిందువుల మీద మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు హిందుత్వం గురించి ఎలా మాట్లాడాడనే దానికి నాకు సమాధానం చెప్పాలా ఇదిగో అమ్మా వాళ్ళ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు చింతకాల అప్పలనాయుడు అయ్యన్న పాత్రుడు ఏటొస్తుంది ఎనిమిది పంపిస్తా మీకు ఇటువంటి చర్యలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడానికి ఉదాహరణ ఇటువంటి గంటే కూడా ఇంకా చండాలంగా చాలా కార్యక్రమాలు చేశారు వాటన్నిటి కూడా ముందు ముందు రోజుల్లో చంద్రబాబు బుద్ధి వచ్చే విధంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.